చవితి శుభాకాంక్షలు సో ఇక్కడ నేను మాకు దగ్గరలో ఉన్నటువంటి నాగుల చవితికి సంబంధించి ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను అంటే నేను రెడీ చేయాలన్నమాట ముందు రోజు అన్నీ కూడా పూలు అరటిపళ్ళు నువ్వులు బెల్లం తర్వాత తేగలు పొర్రగుంజు అంటారు కదా అవి అండ్ అన్నీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను చలిమడి అండ్ అలానే ఈ చిలి అంటారు కదా నువ్వులని బెల్లన్ని కలిపి చేసేటువంటి చిమ్లి చేస్తాను పసుపు కుంకుమలతోటి ఉండలు తయారు చేసి ఇప్పుడు అవన్నీ కూడా నేను రెడీ చేసి పట్టుకుని వెళ్ళాలన్నమాట టెంపుల్ దగ్గరికి వెళ్తాను అంటే పుట్ట ఉంది ఇక్కడ దగ్గరలోని అయితే మా కజిన్తో వెళ్తాను లేదు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఈరోజు స్కూల్ ఉంది ఇంతకుముందు అయితే స్కూల్ టైమింగ్స్ టెన్ అలా పెట్టేవారు బట్ ఈసారి ఇంకా ఎర్లీగానే పెట్టేశారు అంటే నార్మల్ టైమింగ్స్ ఏమంట సో వాళ్ళని స్కూల్కి పంపించేసి అప్పుడు నేను టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను సో ఓకే మీరు వీడియో చూస్తుండే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను వంటింటిలోకి వచ్చిన వెంటనే నేను చేసేటువంటి మొదటి పని ఏంటి అంటే పాలు తోడుపెట్టి ఉంచడం కదా సో అందరికీ తెలిసిందే అందుకోసం నేను పాలు తోడుపెట్టి ఇక్కడ ఈ రైస్ కుక్కర్ ఉంటుంది కదా కరెంట్ కుక్కర్ అందులో అనేది పెట్టేస్తాను అనమాట సో ముందుగా నేను ఇక్కడ ఈ చలిమిడికి అలానే చిమిలికి రెడీ చేసుకోవడం కోసం బెల్లం అనేది రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడ బెల్లం అనేది కొంచెం ఎంత క్వాంటిటీలో కాలో అంతగా తీసుకుని కొంచెం దంచుకుని దాన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటాను అనమాట ఈ లోప పాలు అనేది తోడుపెట్టి ఉంచుతున్నాను ఇంకేంటండి మీరు కూడా నాగుల చవితి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అన్నది కూడా నాకు కూడా కామెంట్ చేయండి అంటే పుట్ట దగ్గరికి వెళ్ళారా లేదు అంటే చాలామంది ఇంటి దగ్గరే ఈశాన్యం వైపు కానీ కొంచెం గోతి కింద తీసి అక్కడే ఈ పుట్ట కింద అనుకుని మనం అంతా కూడా ఈ పద్ధతి అనేది చేసుకుంటారు కొంతమంది అంటే పుట్ట దగ్గరికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు సో మీలే ఎంతమంది పుట్ట దగ్గరికి వెళ్ళారనేది కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో లేట్ అయిందని ఎవరేమనుకోవద్దు సో అంటే ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ పెట్టాలి అని అనుకుంటుంటే లేట్ అవుతుంది కదా అందుకోసం కొంతమంది అనుకుంటున్నారు ఇంకా ఈ వీడియోస్లోనే ఉన్నారా అని చెప్పేసి ప్రజెంట్ వీడియోస్లోకి రావాలి అని అంటే ఇంకా ఉన్నటువంటి వీడియోస్ నేను దాటుకుని రావాలి కదా ఓకే ఇక్కడ నేను ఈ నువ్వులు అనేవి ముందు రోజు తెప్పించాను కదా ఒక రెండు గుప్పలు నువ్వులు తీసుకున్నాను ముందుగా వాటిని మిక్సీ జార్లో వేసుకుని పొడి కింద చేసుకున్న తర్వాతనే ఈ బెల్లం అనేది నేను దంచి ఉంచాను కదా ఆల్రెడీని రోట్లో ఉంది కదా సో దాన్ని కూడా ఇందులో వేసేసి నేను కొద్దిగా రెండింటిని కలిపి మిక్సీ పట్టుకుంటాను అనమాట చాలామంది ఇందులోనే కొద్దిగా వాటర్ అనేది చిలకరించి మిక్సీ పట్టుకుంటారు బట్ బెల్లంలో ఉన్నటువంటి తడితోటే అది చక్కగా ముద్దలాగా అయిపోతుంది కానీ నేను అంతా కలిపి ఈ విధంగా పొడి చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసి ఉంచుకుంటాను తర్వాత కొద్దిగా నీళ్ళని అనేది చిలకరించే కొద్దిగా అంటే ఒకటి లేక రెండు స్పూన్ల నీళ్ళమాట అంతే అంతకుమించి ఎక్కువ అవసరం లేదండి లేదంటే జోరుగా అయిపోతుంది మనకి తర్వాత మళ్ళీ ఉండలు చేసుకోవడానికి వీలు అవ్వదు అనమాట పెద్ద ఉండ కింద చపాతి పిండిలాగా దాన్ని రెడీ చేసి ఉంచుకోవాలి అందుకోసం కొద్ది నీళ్ళని మాత్రమే చిలకరించాలి ఆల్రెడీ చెప్పాను కదా బెల్లంలో తడి ఉంటుంది కాబట్టి ఉండ అనేది కంప్లీట్గా అయిపోతుంది ఈ చిమిలి అనేది చాలా చాలా మంచిది మాట అండి ఆరోగ్యానికి నడువు ఉన్న లేదు అంటే ఎలాంటి నొప్పులు ఇలాంటి వాటిని చాలా వరకు తగ్గిస్తుంది చాలా వరకు బలంగా ఉంచుతుంది అన్నమాట నిత్యకాలంలో కూడా ఎప్పుడైనా నార్మల్ టైమ్స్లో కూడా మనం తీసుకుంటూ ఉండొచ్చు పిల్లలకి పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ బెల్లము అలానే నువ్వులని కలిపి చేసినటువంటి ఈ చిమిలి అనేది చాలా మంచిది చాలామంది ఇప్పటికీ కూడా తింటున్నారు పూర్వకాలం ఎక్కువగా పెద్దవాళ్ళు ఆకలి వేస్తే ముందుగా చేసుకునేటువంటి అప్పట్లో స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట చాలా బలం అటండి ఎక్కువగా తింటూ ఉంటారు చూసారు కదా మీ ముందే నేను అది ఉండ కింద చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత తేగలు ఉంటాయి కదా సో తేగల్ని కూడా మనం ఇందులోని పుట్ట దగ్గర వేయాలి అందుకోసం పచ్చి తేగలు అలానే కాల్చిన తేగలు రెండు కూడా కాల్చినవి రెండుగా ఉంచు రెండు కాల్చుతున్నాను ఈ పుల్కా స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ మీద పెట్టేసి కాల్చుతున్నాను అనమాట నేను పైన ఉన్నటువంటి తొక్క ఏదైతే ఉంటుందో పీలు తీయకుండా కానీ ఆ విధంగా డైరెక్ట్గా కాల్చేస్తున్నాను మిగిలిన ఏవైతే ఉన్నాయో పచ్చివి వాటిని ఒక రెండు వాటిని ఓపెన్ చేసేసా పైన పీలంతటిని కూడా వాటిని చిన్న మొక్కల కింద కట్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట అంటే ఎందువలన ఏంటని అన్నది నాకు పెద్దగా తెలియదు కానీ పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఏదైతే దాన్ని ఫాలో అవుతున్నారో మేమందరం కూడా అదే ఫాలో అవుతున్నాము ఒక్కొక్కరి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారు ఏంటో తెలియదు పుట్ట దగ్గర చాలామంది గంట కొట్టకూడదు అంటారు దీపారాధన చేయకూడదని అంటారు తర్వాత చాలా చాలా వింటున్నాను నేను ఈ మధ్యన ఏది ఏంటని అన్నది తెలియదు కానీ ఎప్పటి నుంచో ఏదైనా నుంచో మన పెద్దవాళ్ళు చేస్తున్నదే అని చెప్పేసి ఫాలో అవడమే తప్ప నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ పూజ పూజ చేసినప్పుడు కూడా నాకు ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చినాయి పుట్ట దగ్గర గంట కొట్టద్దండి తర్వాత అక్కడ స్నేక్ అది ఉంటే కనుక ఒకవేళ పాము అనేది భయపడుతుంది అందుకోసం దీపారాధన చేయకూడదు అందరూ అంటున్నారు ఇంకా చాలా విన్నాను తర్వాత మళ్ళీ వాయిస్ వర్ ఇస్తున్నప్పుడు గుర్తు చేసినప్పుడు గుర్తు వచ్చినప్పుడు పెడతాను అండ్ తర్వాత చలిమిడి కూడా నేను తయారు చేసి అదే గిన్నెలో పెట్టేశాను ఇక్కడ పసుపు ఉండ అండ్ కుంకుమ ఉండ అనేది కూడా తయారు చేసి ఉంచుతున్నాను వీటితో నేను ఇప్పుడు ఉండలు సర్పాలు చేస్తాను అనమాట చాలామందికి తెలిసి ఇది కూడా అని తేగల్ని కాల్చేసి పక్కన పెట్టుకున్నాను కోడిగుడ్లు రెడీ చేసుకుని వాటికి కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి రెడీ చేసి ఉంచుకున్నాను అంటే పుట్ట దగ్గరికి పట్టుకు వెళ్ళాల్సిన పనులు మటు ఇవన్నీ కూడా ఆవు పాలు అనేది తెప్పించి ఒక బాటిల్లో వేసాను అరటిపళ్ళు అలానే ఇది వచ్చేసి బియ్య పిండి అక్కడ ముగ్గు వేసుకోవడానికి ఒక టెంకాయ తర్వాత ఇక్కడ అగరబత్తీలు ఇక్కడ ఏడు ఒత్తుల కింద తీసుకుని వాటిని నూనెలో వేసుకుని అక్కడ దీపారాధన చేసుకోవడానికి ప్రముదలు ఏడు ఒత్తులు తీసుకున్నాను పువ్వు ఒత్తులు తర్వాత ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ గంధము అక్షతలు తర్వాత ఇవి దూది అండ్ అలానే ఈ సాంబ్రాణి కనుక హారత కర్పూర బెల్లలు అగ్గిపెట్టే బెల్లం ముక్కలు ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టి ఉంచుకున్నాను మంచినీటిని కూడా ఒక బాటిల్లో పెట్టుకున్నాను ఉదకం ఉంటుంది కదా అది అండ్ తర్వాత గంట ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను పూలు తమలపాకులు అక్కడ క్రాకర్స్ ఏదో ఫార్మాలిటీకి కాల్చడం కోసం ఒక బాక్స్ పెట్టాను తర్వాత నాప్కిన్ ఒకటి పెట్టుకున్నాను సో ఇవండి నాగుల చవిత రోజునాడు మనం పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టుకు వెళ్ళాల్సినవన్నీ అన్నీ కూడా మాట అండ్ తర్వాత నేను ఇక్కడ పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నాను చలిమడి వడపప్పు కోసం తర్వాత పానకం కూడా రెడీ చేసి ఉంచుకుంటాను అవన్నీ కూడా నేను మీకు నెమ్మదిగా చూపిస్తాను బుర్రగుంజు అంటారన్నమాట దాన్ని ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు గుంజులు అంటే తేగ అడుగు భాగాన్ని ఉండేటువంటివి అన్నమాట అవి భూమి లోపలికి ఉంటాయి చాలా గట్టిగా హార్డ్గా ఉంటాయి కొబ్బరికాయ మనం పైనంతా తీసేగా లోపల టెంకాయ ఎలా ఉంటుందో అలానే గుంజు కూడా పైన ఒక హార్డ్గా ఉంటే దాన్ని కొట్టి దాన్ని పగలగొట్టి లోపల ఈ బుర్రగుంజుని అనేది తీస్తారనమాట దాన్ని కూడా ఈ పుట్ట దగ్గర వేస్తారు ఇప్పుడు నేను ఇక్కడ చలిమిడి తర్వాత ఈ చిమిలి పసుపు కుంకుమ ఏవైతే ఉండలు చేశానో వీటి నాలుగింటితోటి ఉండలతోటి ఇక్కడ నేను ఐదేసి చొప్పున ఉండలు ఐదేసి చొప్పున సర్పాలు అనేది చేసుకోవాలన్నమాట సర్పాలు అనేవి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను పైన విధంగా ప్రెస్ చేస్తే సర్పం షేప్ వస్తుంది కదా ఈ విధంగా చేసుకోవాలి అన్నీ ఒక్కొక్కటి ఐదేసి చొప్పున చేసుకురావాలన్నమాట అంటే ఐదు చలిమిడితోటి ఐదు చిమిలీతో ఐదు పసుపుతోటి ఐదు ఈ కుంకుమతోటి అలాగా ఐదు దిక్కులన ఐ పక్కన పెట్టాను బాక్సులు ఎందుకంటే ఒకటి మా వారికి మా మావయ్య గారికి నాకు కిషాంత్కి రిత్వికి అని చెప్పేసి బాక్సులు అందరికీ కలిపి పెట్టాను కోడిగుడ్లు కూడా అంతే ఐదు గుడ్లు తీసుకుని వాటి కూడా పసుపు రాసి ఉంచాను విస్త్రాకతతో ఒకటి తీసుకున్నాను కాల్చినటువంటి తేగలను కూడా నేను ఇప్పుడు చిన్న ముక్కల కింద కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటాను చలిమిడి వడపప్పు అలానే చిమిలి ఉండలు కూడా ఒక బాక్స్లో పెట్టాను పానకం కూడా ఒక జార్లో రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం పుట్ట దగ్గర నైవేద్యంగా పెట్టడం కోసం ఇప్పుడు నేను పుట్ట దగ్గరికి పట్టుకు వెళ్లాల్సిన ఒక బాస్కెట్లోని ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను సో ఏదైతే మనం రెడీ చేసి ఉంచుకున్నామో ప్రసాదాలు పుట్ట దగ్గర ఈ పాముకి ఏదైతే ఇవన్నీ వేస్తామో అవన్నీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట సో అప్పటికి ఇంకా పిల్లలు లేవలేదండి నేను లేవడమే ఆ రోజు ఐదు అలా అయింది ఇవన్నీ ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఇవన్నీ తెల్లవారిన తర్వాతే మొదలు పెట్టాను అలా అలా పూర్తి అయ్యేసరికి పిల్లలు లేవడం తర్వాత వాళ్ళని మళ్ళీ రెడీ చేసి స్కూల్కి పంపించి అప్పుడు నేను ఇంట్లో పూజ చేసుకుని తర్వాత నేను ఈ పుట్ట దగ్గరికి గుడికి వెళ్ళాను అనమాట తర్వాత ఇంట్లో దీపారాధన చేయకూడదని అంటే పుట్ట దగ్గర ఎలా చేయకూడదు ఇంట్లో దీపారాధన చేయకూడదని నాకు ఇవన్నీ తెలియదు మా చిన్నప్పటి నుంచి ఎలా చేస్తున్నారో అందరూ కూడా మేము అదే ఫాలో అవుతూ చేస్తున్నాను అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది అలా ఇలా చెప్తూ ఉంటుంటే ఏమో ఏనాడు నుంచి ఒకటే పద్ధతిలో వెళ్తున్నాం కదా ఇదే వెళ్దాంలే అని చెప్పి చేస్తున్నాను మరి తెలియదండి ఏది కరెక్టా అన్నది మీకు ఎంతవరకు తెలుస్త తెలుసు అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ సర్దేసుకున్నాను తర్వాత పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసేసాను ఆ రోజు శనివారం కదా అందుకోసం వాళ్ళకి యూ వైట్ యూనిఫామ్మాట వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అన్నీ రెడీ చేసి మాత్రమే పెట్టి పంపిస్తున్నాను టైం ఎనిమిదిన్నర కల్లా వెళ్తారన్నమాట వాళ్ళు ఉదయం టైంలోని సో కిషాంత్కి అక్కడ కొంచెం బుగ్గ దగ్గర పెయిన్గా ఉందని చెప్పి ఏడుస్తున్నాడు అన్నమాట అందుకోసం పాపం చాలా డల్గా ఉన్నాడు ఫేస్ అనేది వాళ్ళని పంపించిన తర్వాత నేను మళ్ళీ పుట్ట దగ్గర నుంచి వచ్చాక వీళ్ళకి లంచ్ బాక్సెస్ అనేది ప్రిపేర్ చేసి పంపించాను అనమాట అలానే మొన్న నేను మీతో షేర్ చేసుకున్నటువంటి వ్లాగ్స్లో కొన్ని విషయాలని నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను మిస్ కాకుండా మీరు చూస్తూ ఉండండి తప్పనిసరిగా కొన్ని టాపిక్స్ని కూడా యూస్ఫుల్ టాపిక్స్ అనేది నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా ओम नागेन्द्र हाराय त्रिलोचनाय ओम भस्मा रागाय ओम नित्याय निद्धय्य दिगंबराय ओं काराय कारा शिवाय सुब्रमण्यम शुद्ध स्वेतम सौंदर्यम सांताकार ज्ञानानंद गोत्रतीत वंदे नित्यम सुब्रमण्यम सुते అలా నాగేంద్రుడికి సంబంధించినవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలు కాసేపు చదువుకుని మిగిలిన దేవుళ్ళకి సంబంధించిన మంత్రాలు కూడా అన్నీ చదువుకుని తర్వాత ఇంట్లో నేను ఇంకా దీపారాధన చేయడం పూర్తయింది హారతి ఇవ్వడం కూడా అనేది మొదలు పెడుతున్నాను అనమాట నేను మొన్న ఈ పాడ్యం దీపాలి రోజునాడు పూజ అప్పుడు నేను ఒక కొన్ని రెండు మూడు విషయాలని కొంచెం పొరపాటు చేసింది ఏంటంటే మొదటిగా ఏంటంటే ఆడవాళ్ళు ఓం కేశవాయ స్వాహ అని మనం ఆచమనం చేయాలని చెప్పన్నాను కదా కానీ ఆడవాళ్ళు కేశవాయ స్వాహ అనకూడదండి నేను ఆ రోజు చాలా పొరపాటునే చెప్పాను అది మిస్టేక్ బై మిస్టేక్ అలా వచ్చేసింది బట్ ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ అని ఆడవాళ్ళు అనాలి మగవాళ్ళు అయితే ఓం కేశవాయ స్వాహ అని చెప్తారన్నమాట అలానే పళ్ళెంలో దీపం వదులుతున్నాను కదా ఈ కొబ్బరి చిప్పలోని సో ముందుగానే భూమి మీద పెట్టి మనం దీపారాధన చేసిన తర్వాత నీటిలో వదలాలి అని చెప్పి ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ చెప్పారు మళ్ళీ అదే పొరపాటు చేశాను ఇక్కడ అయితేనే బట్ ఓం క్యాశ వై అనేది తెలిసిందే నేను అక్కడ బై మిస్టేక్ అలా పొరపాటుగా చెప్పాను అదైతేనే సో ఈ రెండు అలానే ఇంకొకటి కూడా చెప్తాను మీరు వీడియో కంటిన్యూ చేయండి నేనైతే పుట్ట దగ్గరికి వచ్చేసాము సో ఎవ్రీ టైం నేను వెళ్ళేటువంటి పుట్ట దగ్గరికే వచ్చానండి ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాము కానీ ఈరోజు చాలా అంటే చాలా జనం ఉన్నారన్నమాట ఎప్పుడు వెళ్ళే టైంకే వెళ్ళాము బట్ ఎందుకో తెలీదు అంటే ఇక్కడ దగ్గరలో ఇదే ఉందా అని అనుకున్నాము అలా అనిపించింది సో మా సైడ్ ఏరియాలో ఏంటంటే ఎక్కువ పొలాల గట్లలో దగ్గర ఎక్కువగా ఈ పాము పుట్టలు అనేవి ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ సైడ్నే పక్కన పాము పుట్ట ఉన్నది సో అందరికీ కూడా దా బాగా అవైలబిలిటీగా దగ్గరగా ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరూ చాలా చక్కగా వచ్చారు ఏముంది ఒకరు ముందు వచ్చిన వాళ్ళు పలానా ప్లేస్లో ఉంది వెళ్దాం పదండి అని అంటే అలా తెలుసుకుని అందరూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా చాలా మహిమగల పాములు పుట్టం అంటే ఇది అందుకోసం అందరూ ఇక్కడికి వచ్చారు జనం అంతా కూడా అని నేను ఇక్కడ పూజకి సంబంధించి అన్నీ కూడా మొదలు పెట్టేశాను నాకు వీడియో తీయించుకోవడం కూడా చాలా ఇబ్బంది అయ్యింది అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను నేను అందులో ఒక అబ్బాయి నాకు వీడియో తీసి ఇచ్చానమాట సో పర్టికులర్గా ఇలా తీయ అలా తీ నేను తనకి చెప్పలేను బట్ తీసినంతవరకు నేను మీతో షేర్ చేసుకోగలిగాను పూజ అంతా కూడా నాకు ఇక్కడ తీయడం కుదరలేదు బట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఇక్కడ చూపిస్తాను షేర్ చేస్తాను చూస్తూ ఉండండి పట్టుకు వెళ్ళినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా పెట్టాము దీపారాధన చేసుకున్నాను తర్వాత ఈ కోడిగుడ్లు పెట్టడం ఆవు పాలు వేయడం తర్వాత ఈ పానకము చలిమిడి ఇవన్నీ కూడా ఉంటాయి కదా మొత్తం అన్నీ కూడా నివేదించేసి చక్కగా పూజ అనేది చేసుకుని హారతి ఇచ్చేస్తాం అనమాట అరిటిపళ్ళు పట్టుకెళ్ళినటువంటి ప్రసాదాలు అన్నీ పెట్టుకుని అన్ని ఇవ్వడం జరిగింది తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చానని చెప్పాను కదా వాళ్ళ తోటకోడలు గారి వాళ్ళ బాబు ఉన్నాడు మాట అండి సో బాబుకి ఎనిమిదో నెల అనుకుంటా బాబుకి పుట్ట దగ్గర కూర్చోపెట్టి బూరెలు వేస్తున్నారు అన్నమాట అది మొక్కుకుంటారు అన్నమాట అండి పుట్ట మీద కూర్చోపెట్టి బూరెలు వేస్తాము అని చెప్పేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ లేదు అంటే చాలామంది ఆ బూరెలు తింటే ఆ పుట్ట మీద పిల్లలకి వేసిన బూరెలు తింటే కూడా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి కొంచెం ఒక నమ్మకం లాంటిది ఉంటుంది అన్నమాట సో ఆ నమ్మకాలను బట్టి ఒక్కొక్కరు ఒక్క ప్రాసెస్లో చేస్తారు బుట్టలోనే అన్నీ పెట్టుకున్నారు కొంతమంది జల్లెడ పట్టి జల్లెడి పైన బూరెలు వేస్తారు జల్లెడ మీద నుంచి ఆ పిల్లల మీదకి బూరెలు పడేలా వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు కొంతమంది డైరెక్ట్గానే బూరెన్ అనేవి పిల్లలు వాళ్ళ తలపై నుంచి వేస్తారన్నమాట ఆ విధంగా బూరెలు కూడా వేశారు ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉన్నారు అక్కడ తర్వాత అక్కడ క్రాకర్స్ కూడా కాల్చాము సౌండ్ లేకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుందని చెప్పి ఇలా అగ్గి పులలతోటి నేను ఇక్కడ క్రాకర్స్ కాల్చడం జరిగిందన్నమాట చాలామంది అక్కడ పెట్టేపకాయలు వేయడం తర్వాత చిచ్చుబుడ్లు వేయడం అన్నీ చేశారు సో ఆ చిన్న బాబు అని చెప్పాను కదా తనేనండి అందరం కూడా ప్రసాదంగా ఆ బూరెలు అనేవి తీసుకుని తిన్నాము చాలా టేస్టీగా ఉన్నాయి బూరెలు కూడా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పాను కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా బ్లాక్ కలర్ బ్లౌజ్తో ఉన్నటువంటి ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ అత్తగారి చెల్లెలు మాట పక్కనే ఇద్దరు అత్తగారులు అవుతారు అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళకి అండ్ తర్వాత పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్ను అనేది మనం చెవులకి లేదు అంటే చాలామందికి పొట్టకు కూడా పెట్టుకుంటారు మంచిది అని చెప్పేసి అండ్ కొంతమంది దూది కూడా తీసుకుని అక్కడ ఉన్నటువంటి పత్తి ఉంటుంది కదా దాన్ని కూడా తీసుకుని చెవులో పెట్టుకుంటారు అన్నమాట చాలా మంచిదని సో అక్కడ పుట్ట దగ్గర ఉన్నటువంటి మన్ను పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ చెవులకు పెట్టుకోవడం మంచిదని చెప్పి సో మీలో ఎంతమందికి ప్రాసెస్లు అన్నీ తెలుసు ఇంకా ఏమైనా కొత్త తెలిస్తే నాకు కూడా చెప్పండి సరేనా ఇంతేనండి పుట్ట దగ్గర అయితే పూజ పూర్తయిపోయింది హలో అండి ఇప్పుడే వచ్చాను నేను ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా పూజ అనేది చేసుకున్నాము చాలా బాగా జరిగింది చాలా జనం ఉన్నారు కూడా ఈరోజు సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళాలన్నమాట సో చాలా అంటే చాలా బాగా జరిగింది బట్ పిల్లలు కూడా వచ్చుంటే అని అనిపించింది కానీ వాళ్ళకి స్కూల్ రెగ్యులర్ టైంలోనే ఉండడం వల్ల వాళ్ళని పంపించాల్సి వచ్చింది ఒక వన్ అవర్ లేట్గా వాళ్ళ టైమింగ్స్ చేంజెస్ ఉండి ఉంటే టెన్ టెన్ థర్టీకి అలా పెట్టుంటే గొడవ లేకపోదు బట్ ఎవ్రీ టైం పెడతారు బట్ ఈసారి ఎందుకో పెట్టలేదు సో పోనీలేండి వాళ్ళ పేరు చెప్పి కూడా నేను అందరికీ చేసినటువంటి చలిమిడి చిమ్లి ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట సో చాలా బాగా జరిగింది నాగుల చవితికి సంబంధించి సో ఇప్పుడు నేను వంట అనేది చేసి పిల్లలకి బాక్స్ పెట్టి పంపించాలి సో ఓకేనండి కుదిరితే నేను మళ్ళీ ఈవినింగ్ కలుస్తాను లేదంటే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను సో ఈరోజు లంచ్లోకి పిల్లలకి మాకు కలిపి పప్పు టమాటో చేస్తున్నాను అక్కడ అదే దానికి పోపు అనేది వేసాను అనమాట రైస్ కూడా కుక్ చేసేసాను పెరుగు కూడా చక్కగా తోడికిపోయింది వాళ్ళకి క్యారేజ్లు అనేవి పెట్టేసి నేను పంపించేశాను అండ్ ఇంకొక విషయం చెప్తాను అన్నాను కదా మొన్న ఒక మా దివాళి రోజునాడు అనుకుంటా నా వెయిట్కి సంబంధించి ఒక వీడియో చేశాను కదా నేను ఎంత పొరపాటుపడి చెప్పాను అంటే ప్రజెంట్ వెయిట్ అంటే నేను వన్ ఇయర్ బ్యాక్ ఎయిటీ సిక్స్ కేజెస్ ఉన్నాను ప్రజెంట్ ఎయిటీ ఫైవ్ ఉన్నాను అని చెప్పాను అసలు ఏంట్రా బాబు డైట్ చేసి ఎయిటీ ఫైవ్ ఉన్నానని చెప్పాను అని అనుకున్నాను కామెంట్స్ వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను సో యాక్చువల్గా వన్ ఇయర్ బ్యాక్ ఎయిటీ సిక్స్ ఉంటే ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ ఉన్నాను ఇలానే ఇదే ఈ పొరపాటుతో అటు ఇటు ఇటు అటుగా కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది కానీ చాలా తప్పుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చెప్పేటువంటి వాటిని సబ్స్క్రైబర్స్ కూడా ఫాలో అవుతారు కదా అందుకోసం సరే అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి సాయంకాలం నేను ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను చెప్పాను కదా అయితే మూడు రోజులు లేదు అంటే ఐదు రోజులు అనేది దీపం పెట్టుకుంటారు వీధిలోనే అని చెప్పేసి చక్కగా ఈవినింగ్ కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇక్కడ వీధి గుమ్మంలో దీపాలు పెట్టుకుంటున్నాను ఫ్లవర్స్ ఉన్నాయి పులి ఇవన్నీ కూడా చక్కగా డెకరేషన్ చేసుకున్నాను కిశాంత్ బంగారం ఆడుకుంటున్నాడు రిత్వికి అయితే వీడియో షూట్ చేసి ఇస్తున్నాడు ఇక్కడ అయిపోయిన తర్వాత తులసికోట దగ్గర కూడా నేను దీపం అనేది పెట్టుకున్నాను కొంతమంది తులసి కోట దగ్గర ఒక దీపం నేను పెడుతున్నాను అని అన్నాను కదా వీధిలో కూడా పెట్టుకోవచ్చు అని అన్నాను కదా కానీ నెల్లాళ్ళు కూడా రెండు దీపాలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారని నాకు మొన్న కామెంట్స్ని బట్టి అర్థమైంది ఎలా పెట్టుకున్నా భక్తితో పెట్టుకుంటున్నాం కాబట్టి ఏమీ ఇలాగ ఏమీ లేదండి రెండు పెట్టచ్చు మూడు పెట్టవచ్చు ఒకటి పెట్టుకోవచ్చు ఎలాగైనా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సో నేనైతే ఇది చెప్పాలనుకున్నాను ఈ రోజు ఇక్కడతో పూర్తయిపోయింది ఇంకా నాగుల చవితి వీడియో తరువాత మరుసటి రోజు నాడు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి పుట్ట దగ్గరికి వచ్చారని చెప్పాను కదా వాళ్ళే ఈ గణపతి హోమం అనేది వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇన్వైట్ చేశారు వెళ్ళడం జరిగింది అదే నేను మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను చాలా చిన్నగా చిన్న బిట్ మాట ఇది కేవలం వెళ్ళినట్టు ఉన్న అనేది వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు ఈ వీడియో చూసి అండ్ అలానే మెమరబుల్గా ఉండిపోతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా కిశాంత్ బంగారం వస్తామాను అలగడమే సరిపోతుంది వాడిని నేను బుజ్జగించి ఊరుకో పెట్టేటప్పటికి నాకు నిజంగా చాలా తలపట్ వస్తుందబ్బా వాడికి ఏమో అవిగో చూడండి మూత ఎలా పెట్టు కూర్చున్నాడు వాడిని కసరకూడదు తిట్టకూడదు ఏమీ అనకూడదు అలా అని చెప్పి రిత్వికిని దగ్గర తీసుకుంటే మూత ఇలానే పెట్టు కూర్చుంటాడు వాడిని పొగడకూడదు వీడిని పొగుడుతూ పైకి ఎత్తుతూ ఉండాలన్నమాట చాలా చాలా హ్యాపీ అయిపోతాడు వాడిని ఏదో మంచిగా పొగిడితే వీడి ఫేస్ ఇలా అయిపోతుంది కానీ పిల్లలు అలా బొంగ పెట్టుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తారు కదా హలో అండి సో అపార్ట్మెంట్లోని మా నైబర్స్ వాళ్ళు గణపతి హోమం చేసుకుంటున్నారు ఈరోజు సో వాళ్ళు కార్య ఆ హోమం దగ్గరికి వెళ్తున్నాము పైగా ఈరోజు సండే ఒకటి అందుకోసమే హాలిడే కదా అని చెప్పి పిల్లలు నేను కలిపి వెళ్ళడం జరుగుతుంది సో నాకు వీలైతే కనుక అక్కడ ఉన్నటువంటి హోమానికి సంబంధించినవి పూజలకు సంబంధించినవి కూడా వీడియో షూట్ చేస్తాను ఓకేనా మీరు ఉండండి

అలానే ఉదయాన్నే ఆరు గంటల సమయంలోనే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారండి వాళ్ళు ఆ వ్రతం పూర్తయిన తర్వాతనే ఇలా గణపతి హోమం అనేది చేసుకున్నారన్నమాట చాలా అంటే చాలా చక్కగా బాగా జరిగింది ఇంటికి చాలా మంచిదండి గణపతి హోమం అనేది అందుకోసమే చాలా మంది మొక్కుకుంటారు ఇలా గణపతి హోమం చేయించుకుంటామని మొక్కు లేకపోయినా చేయించుకోవడం ఊరికినే కూడా చాలా మంచిది అన్నమాట అక్కడ కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారు భోజనానికి ముందు గాని పాటలు పాడుకుంటారు కదా ఆ పూజ అనేది చేసుకుంటున్నారు అన్నమాట అయ్యప్పలకి సంబంధించి భజన అనేది ఉంటుంది కదా భిక్ష సమయం అయింది అన్నమాట అప్పుడు తర్వాత వీళ్ళ ఇంటికి సంబంధించి ఇంట్లోని ఒక అమ్మవారు ఉన్నారండి దేవరమ్మ అమ్మవారు అని చెప్పేసి చాలా మహిమగల అమ్మవారు అన్నమాట ఇలా కుండలో ఉంటారు ఆవిడ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఇప్పుడే మేము ఊరి నుంచి వచ్చాము హోమం అయితే ఈరోజు చాలా అంటే చాలా బాగా జరిగింది చక్కగా జరిగింది అందరం కూడా లంచ్ చేసిన తర్వాత రిటర్న్ ఎవరింటి వాళ్ళు వచ్చేసాము టైం అయితే టూ థర్టీ అలా అయ్యింది సో ఇదండి టుడే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి సో రేపటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి టేక్ కేర్ బాయ్